రైతన్నకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్రం వడ్లు కొనాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. నిన్న జాతీయ రహదారులు దిగ్బంధించిన టిఆర్ఎస్ నేతలు ఇవాళ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ దీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు 5000 మంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. అటు ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు దిగారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే రాములు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.